నేనా సినిమాకి వచ్చా ఎస్ట్ వల్ల అండి ఆ అవును బావా ఎప్పటంటే వాడు థియేటర్కి వచ్చేస్తున్నాడు సినిమాలు చూడడానికి బావా నా పక్కన కత్తి లాంటి ఫిగర్ కూర్చుంది బావా బావా నన్నే చూస్తుంది నా అందాన్నే చూస్తుంది తెగ ముద్ద చేసినట్టున్నా What she's doing? Capturing cinema? Hey, ఏం చేస్తున్నా నీకు అర్థం అవుతుందా పైరసీ పైరసీ ఎక్కడ థియేటర్ వాళ్ళు పట్టుకుంటారని టెన్షన్ పట్టుకోకుండా షూట్ చేయాలని మిషన్ సూపర్ అడ్వెంచర్ ఆడి కరెక్టే ఇన్నాళ్ళు ఈ అడ్వెంచర్ నేను ఎందుకు మిస్ అయినబ్బా ఐడియా నేను కూడా ఈ అడ్వెంచర్ చేస్తా ఈ అమ్మాయిని బుట్లో పడేస్తా ఏమో ది అడ్వెంచర్ పీక్స్ కొలిద్ది అంతే కదా మేడం అడ్వెంచర్ పీక్స్ కొలవంటి ఇది కాదు ఆ మరి దేకు భయ్యా ఇక్కడ ఎవరు పైరసీ చేస్తున్నారు రేయ్ ఎక్కడ రా ఇక్కడ ఎవరు పైరసీ చేస్తున్నారంట త్వరగా రండిరా ఎక్కడ దంచారా పక్క జరుగు పక్క జరుగు దున్న పోతుల్లా ఉన్నారు కెమెరా కట్టుస్తున్నారు ఏంట్రా మీ బలుపో ఎవర్రా మీరు సెక్యూరిటీ ఆహా ఐసీ చేయడం తప్పంటే నేను ప్రొఫెషనల్ ని ఎన్నో మూవీ షూట్ చేసి నెట్ లో అప్లోడ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది అన్నాడు భయ్య నేనా ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారా రాక్షసుల్లో ఉన్నారు వండుకొని తినేస్తారా ఏంటి మా బావకి చెప్తా ఏయ్ ఉంద నవాబి షూట్ చేసిన వీడియో డిలీట్ చేయి అసలు షూట్ చేస్తేగా డిలీట్ చేయడానికి నీ ఫోన్ ఇటువు అరే లేదు అని చెప్తున్నాను కదా అవంతిక రియల్ కానీ నీ బాయ్ ఫ్రెండ్ కోసం నీ బాయ్ ఫ్రెండ్ ఫేవరెట్ కలర్ నువ్వు వేసుకుని రాగలిగినప్పుడు రియల్ కానీ నా గర్ల్ ఫ్రెండ్ కోసం తనకి ఇష్టమైన కలర్ నేను వేసుకుని రాలేనా పండు పండు అదెవరు నా గర్ల్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ ని నాకు బాగా ముద్దొచ్చినప్పుడు పెంచుకునే పేరు పండు పండు నాకు నచ్చలేదు నీకు నచ్చేలా పిలవడానికి కాదు పండు అని నేను పెట్టుకుంది నాకు నచ్చేలా పిలవడానికి మనోహర్ నీరజ్ నిన్ను అర్జెంట్ గా రమ్మంటుంది రానని చెప్పు పిచ్చి నకరాలు చేయకున్నాడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా దౌడలు పగులుతాయి థాంక్స్ వెళ్ళి నీరజ్ అనే రమ్మను రే పాగల్ వాళ్ళ పేరెంట్స్ వచ్చిండ్రు పెళ్లి గురించి ఏదో సీరియస్ డిస్కషన్ నడుస్తుంది జల్దీ పోయి మాట్లాడు కాన్సెప్ట్ ఒప్పుకోదు యాక్షన్ లేదు ఓన్లీ రియాక్షన్ రే మను ఏం మాట్లాడుతున్నారు అక్కడ నీరజ్ రా నేను నీరజ్ అని మిస్ అయినా కాన్సెప్ట్ మిస్ అవ్వ ప్లీజ్ గో ప్లీజ్ ఎందుకంటే మేము మూవీకి వెళ్తాం కానీ మూవీ చూడం జాయ తలుపులు అమ్మ తల్లి నీకు హారర్ సినిమాలంటే భయమా భయంతో కూడిన ఇష్టం నేను పుట్టి పాతికేళ్ళైనా హర్రర్ సినిమాల మీద మోజు మాత్రం పోలేదు పిల్ల సేమ్ నాకు కూడా చచ్చి పదేళ్ళైనా ఈ హర్రర్ సినిమాల మీద మోజు పోలేదబ్బా ఆజీవి దయ్యం సినిమా చూస్తూ ఈ సీట్లోనే చచ్చా నీ కాళ్ళు ఎందుకు ఇట్లా స్ట్రైట్ గా ఉన్నాయి
రిలాక్స్ అవుదామని రివర్స్ లో పెట్టాను. రా, క్యూట్ గా ఉన్నావు, ఈ సీట్ లో కూర్చో. అరగంట నుంచి ఈ బోండం దాన్ని ఫీల్ అయ్యి బోర్ కొట్టింది, కాసేపు నిన్ను కూడా ఫీల్ అవుతా. రా.